భారత్ను విశ్వగురువుగా మారుస్తున్న శక్తి మోదీ, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న దుష్టశక్తి జగనన్న నారా చంద్రబాబు. భారత్ను విశ్వగురువుగా మారుస్తున్న శక్తి మోదీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న దుష్టశక్తి జగనని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని, ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని చెప్పారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆకాశానికెత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు గుప్పించారు. మీరు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని, మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత మాదని ప్రజలనుద్దేశించి అన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటేనని, ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ అని చంద్రబాబు చెప్పారు. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమని, ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడని, దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారని చంద్రబాబు మోదీని పొగిడారు. మోదీ నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, మోదీ అంటే ఒక నమ్మకమన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి చేర్చిన నేత మోదీ అని, త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుస్తారని చెప్పారు. కరోనా సమయంలో మన ప్రాణాలను కాపాడింది, వందల దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనతను సాధించింది మోదీనే అని బాబు అన్నారు. దేశంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలని, పేదరికం లేకుండా చేయగల శక్తి మోదీకి మాత్రమే ఉందని చంద్రబాబు చెప్పారు. దేశం దూసుకుపోతుంటే రాష్ట్రం పూర్తిగా వెనకపడిపోయిందని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ల్యాండ్, షాండ్, మైన్, వైన్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు జగన్ అని ధ్వజమెత్తారు. జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యాడని, జగన్ ఎలాంటివాడో ఆయన చెల్లెళ్లే చెబుతున్నారని, మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడిన జగన్ పాలన ముగింపు పలికి, ఎన్డీఏను గెలిపించుకుని రాష్ట్ర రాజధానిని నిర్మించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుందామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సిద్ధమా? మీరందరూ అడుగుతున్నా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది, దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరుగు ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి.